ప్రభుత్వ సంస్థల్లో ఖాళీలు భర్తీ చేయాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మార్చిలోగా సింగరేణిలో 651 ఖాళీల భర్తీ చేయనున్నారు. ఈ మేరకు సింగరేణి సీఎం డి శ్రీధర్ ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఇప్పటివరకు 13934 మందికి ఉద్యోగాలు సింగరేణి కల్పించిందన్నారు. రిక్రూట్మెంట్ ప్రక్రియ మార్చి 2021 నాటికి పూర్తి చేస్తామన్నారు. రాత పరీక్షలో ప్రతిభ చూపిన వారికి ప్రభుత్వ నిబంధనల మేరకు ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ప్రభుత్వ సంస్థల్లో ఖాళీలు భర్తీ చేయాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మార్చిలోగా సింగరేణిలో 651 ఖాళీలు భర్తీ చేయనున్నారు. ఈ మేరకు సింగరేణి సీఎం డి శ్రీధర్ ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఇప్పటివరకు 13934 ఉద్యోగాలు సింగరేణి కల్పించిందన్నారు. రిక్రూట్మెంట్ ప్రక్రియ మార్చి 2021 నాటికి పూర్తి చేస్తామన్నారు. రాత పరీక్షలో ప్రతిభ చూపిన వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉద్యోగాలు కల్పిస్తామన్నారు.